మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రామన్నపేట మున్సిపాలిటీ పట్టణంలోని మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో అందరూ నడుచుకోవాలని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచయిత అని కొనియాడారు. అంబేద్కర్ చేసిన సేవలను మరవలేమని రామన్నపేట టీఆర్ఎస్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పేద ప్రజలతో పాటు అన్ని కుల వర్గాలు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, రామన్నపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఉమాదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధచంద్రం, మున్సిపాలిటీ కౌన్సిలర్లు చిలుక గంగాధర్, సుందర్ సింగ్ నాయక్, దేమ యాదగిరి, చింతల యాదగిరి, ఎంఆర్పిఎస్ నాయకులు పాతూరి రాజు, లద్దా నర్సింహులు, చాకలి వెంకటేష్, సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి, అనంతరం బీజేపీ పట్టణాధ్యక్షుడు శంకర్ గౌడ్, నవీన్ కటికే, కార్తీక్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పూలమాలలు వేశారు. అనంతరం యువజన సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నమస్కారం, జై భీమ్. ఈరోజు 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. మహనీయుడు ఆయన ఆశయాలను యువత స్ఫూర్తితో తీసుకొని ఆ ఆశయాలను అందరూ కూడా పాటించాలని తెలియజేసుకుంటూ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రామాయణపేట మున్సిపల్ పరిధిలో దానికి అంబేద్కర్ యువజన సంఘం వారు మరి కార్యక్రమం నిర్వహించారు. వారికి నా ప్రత్యేక అభినందనలు. మన మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశ దశ మరి నిర్మాత మన అంబేద్కర్ గారు మన చట్టాన్ని రూపకల్పన చేసి ప్రజాస్వామ్య దేశంలోని ఒక మంచి మనుగడ సాధించిన అంబేద్కర్ గారికి నేను అభినందన తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా ప్రత్యేక అభినందన తెలు. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత, ఎందరో భారతీయులకు ఒక దిశానిర్దేశాన్ని, మార్గదర్శకత్వాన్ని నిర్దేశించినటువంటి డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు రామాయణపేటలోని పోలీస్ స్టేషన్లోని చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో సత్కరించుకోవడం అనేది నిజంగా ఆశించదగ్గ విషయము. అదేవిధంగా ఈరోజే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది నిజంగా ఆశించదగ్గ విషయము. ఆయన ఆశయాలను, ఆయన చూపించిన మార్గాలను అనుసరించి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని, ర్యాలీలు ఏమైనా చేసేది ఉంటే వాటిని కూడా అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ఇష్టమయ్యే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.